ఏదో సామెత ఉంది కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పొడతాడు అంటారు ఇప్పటికీ ఆ సామెత చాలా చోట్ల చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి సమ సంబంధించి ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాల విషయంలో మరొకసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దంటే పదవులు వచ్చిపడుతున్నాయి అనేది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి అనే తీర్మానం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఆల్రెడీ దానికి సంబంధించి పార్లమెంట్లో ఆ తీర్మానం ఆ బిల్ పెండింగ్లో ఉండడం అయితే ఈలోపు అసలు పార్లమెంటులో ఎప్పుడైతే బిల్ పెండింగ్లో ఉందో మండలిలో వాళ్ళకున్న స్థానాలు ఎందుకంటే తెలుగుదేశం బలంతో పోలిస్తే మండల్లో మండలిలో వైసీపీ బలం తక్కువ కేవలం తొమ్మిది స్థానాలు మాత్రమే ఉన్నాయి మొన్నటి వరకు అయితే ఎప్పుడైతే ఈ రాజీనామాలు జరిగిన మూడు ఎవరైతే పదవులు వదిలేశారో ఆ తొమ్మిది నుంచి తగ్గిపోతాయని అనుకున్నారు రెండు పదవులు ఎప్పుడైతే ఖాళీ అయినాయో అవి ఏడుకొచ్చేసి అయితే అంతకుముందు రాజీనామా చేసిన వాళ్ళతో మళ్ళీ మాణిక్యవర ప్రసాద్ గారు మళ్ళీ తిరిగి వచ్చి చేరడంతో మళ్ళీ అది తొమ్మిది తగ్గుతాయనుకునేది మళ్ళీ ఎనిమిదికి వచ్చినాయి మళ్ళీ గవర్నర్ కోటాలో రెండు ఖాళీ అయినాయి మళ్ళీ అవి కూడా యాడ్ అయినాయి ఆ ఎనిమిది నుంచి మళ్ళీ పదికెళ్ళినాయి అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పదవులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అలాగే మోపిదేవి వెంకటరమణ అది కూడా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మళ్ళీ ఆపదలు కూడా పెరుగుతున్నాయి రేపు మార్చి నెల వచ్చినాయి అంటే మరి పదవులు పెరుగుతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మండలి అనేది ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్సీపీకి ఒక బూర్లగంప లాంటిది అంటే వచ్చే కొద్ది ఒక పదవులు ఇప్పుడు చాలామంది ఆశాపరులు ఉన్నారు ఆశావహులు ఉన్నారు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఇటువంటి కోటాలో భర్తీ చేసుకుంటే ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయి ఆ ఎమ్మెల్సీ పదవుల మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకవేళ నిజంగా మండలు రద్దయి ఉంటే వాళ్ళ ఆశలన్నీ నిరాశలయ్యేవి కానీ ఇప్పుడు రోజు రోజుకి ఈ పదవులు పెరగడం వద్దంటే పదవులు వచ్చి పడుతుండడం క్రమక్రమంగా మండల్లో వైసీపీ బలం కూడా పెరుగుతోంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది ఎందుకంటే మండలంటే పెద్దల సభ అంటారు ఎగుసభ దిగువ సభ అంటారు కాబట్టి మండలిని శాసనసభని అక్కడ తీర్మానాలు చేసిన తర్వాత అక్కడ చట్టాలు చేసిన తర్వాత మండలికి వస్తే ఇక్కడ బలాన్ని పెట్టి దాన్ని ఆమోదించడమా దాని మీద చర్చించడమా దాన్ని తిరస్కరించడమా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు అదే జరిగింది అందుకే మూడు రాజధాని బిల్లు ఇంకా పెండింగ్లో ఉండడం దాన్ని తిరస్కరించడం అలాగే సిఆర్డిఏ రద్దు బిల్లు కానివ్వండి ఇవన్నీ కూడా సో ఈ బలం పెరుగుతూ ఉంటే రెండు సభల్లోనూ కూడా పూర్తిగా వైసీపీ ఆధిపత్యం అయితే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా సాగిపోద్ది ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేయాల్సిన చట్టాలన్నీ కూడా చే అయితే ఓకే ఎప్పుడైతే కౌన్సిల్ని రద్దు చేయాలని అనుకున్నారు ఎప్పుడైతే అది బిల్లు పెండింగ్లో పడిందో ఇప్పుడు ఈ పదవులు వచ్చి పడతడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్తంత వెనక్కి తగ్గారు ఎందుకంటే ఈ వచ్చి పదవులను వదులుకోవడం ఎందుకు ఇంకా సైలెంట్గా ఉందాం లేదు రచ్చ చేయకుండా దీన్ని ఇలాగే వదిలేద్దాం ఇలాగే కంటిన్యూ చేద్దాం మండల్లో కూడా బలం పెరుగుతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు అనే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా త్వరలో ఈ మండలిలో సభ్యుల సంఖ్య వైసీపీ సభ్యుల సంఖ్య పన్నెండుకు చేరుకునే అవకాశం ఉంది తాజాగా ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి అలాగే ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీని ఎన్నిక జరగబోతుంది కాబట్టి సో ఇలా ఈ నామినేషన్ పదవులు మొన్న నామినేటెడ్ పదవులు మొన్న గవర్నర్ కోటాలో వచ్చిన పదవులు ఇవన్నీ చూసుకుంటే అంటే ఇప్పుడు రేపు మార్చిలో కూడా చాలా పదవులు కౌన్సిల్లో ఖాళీ అవుతున్నాయి దాంతో వైసీపీ బలం ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి మొత్తానికి ఇప్పుడు రాబోయే పదవులు ఎవరికి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ఉత్కంఠ అదే టైంలో జగన్ గారు వద్దనుకుంటే పదవులు పడుతున్నాయి కాబట్టి మండలిని ఇప్పట్లో రద్దు చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ ఆలోచన పక్కన పెడతారు అనేది మరొక హాట్ టాపిక్ ఇదే నేపథ్యంలో ఈ ఐదేళ్ళు చంద్రబాబు గారి ఈ జమానాలో ఒక ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ మెంబర్ కానీ గెలిపించుకోలేని పరిస్థితి కనిపించింది ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు పదవులు వచ్చి పడుతున్నాయి రాజ్యసభకు ఇద్దరు వెళ్ళారు పార్టీ తరఫున ముగ్గురు వెళ్లారు మొత్తం వైసీపీ తరఫున నిజంగా ఇది ఒక అద్భుతమైన వరమే జగన్మోహన్ రెడ్డి గారిది గతంతో పోలిస్తే చంద్రబాబు గారి జమానాతో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జమ చాలా అద్భుతంగా ఈ జమానా కొనసాగుతుంది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి